அம்மா எங்கள் மத்த சொன்னது கிடா ஜெய் பாம் 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 सीन लाइट बिडा चीर्त मरवु सर्पंच गंगाधर मरदल वाचिक मुद्दा जीवन रेड्डी कांग्रेस पार्टी आप सब लोगों की पूरी बाबू मत लो दो हां देख सब दान शुक्रिया आओ इधर क्या कर रहे हैं अभी एक काम में जाके क्या कर रहे हैं ये जितने बाबू ये हमारा काम कर रहा है क्या काम करते हैं ये बात इधर काकी के पास अम्मी लोग अभी है हां बोला उनके घर में 18 19 आदमी है पर यहाँ की जय यूपी बिहार का है पहले तो बचपन से ही बड़ी चेक था फायदा शी हां जनकाली से पैदा तीन खनी के पास आ जा तीन खनी के पास थे ना चलता था बाद में क्या कर रहे कपड़े ओ वेरी गुड मुबारक हो अच्छे काम कर रहे हैं बच्चे का नहीं सेम भी तो कुछ कमाई कर रहे हैं हां करना फिर कमाई तो करे कौन ये चीज को हां अरे मुद्दों में जरूर काम को हाउसिंग बोर्ड अंदर आदिवार प्रेयर तमी देव मतलब देवड़े इपड़ीडे आरंभ वास्तव इंतवर अधिकार बीआरएस पार्टी वाले संक्षेम कार्यक्रम अभिवृद्धि कार्यक्रम का हाइप क्रिएट प्रयत्न चयन जो वाल एन कणा सारी एन कड्यूल विदल काव अवी अटे कार्य रूप दाचे कार्यक्रम का प्रजा ग्रहिशार मेरे गृहलक्ष्मी यानी बीसी बंधु यानी दलित बंधु यानी मैनारटी बंधु यानी फर् लास्ट 4 मंथ्स एन कबोने अभिप्रा एपड़ कलो इवनी प्रजल्लो विधम हाइप मैं टीआरएस को मदत बीसी बंद वस्तु टीआरएस को मदतने दलित बंद वस्तु लेकिन गृहलक्ष्मी कार्यक्रम वस्तु मैनारटी बंद वस्तु
ఇలాంటి ఒక అభిప్రాయం కలిగించి ఇంతవరకు లాక్కుంటూ వచ్చింది. వాళ్ళ షెడ్యూల్ ప్రకటన వెలువట్టంతో వాళ్ళు ఏవైతే ఒక అభిప్రాయం కలిగించినో అవన్నీ కూడా కేవలం ప్రకటనలకే పరిమితమైపోయింది. అలా వాస్తవం చెప్పాలంటే దళిత బంధుకు సంబంధించి ఫర్ ది లాస్ట్ 6 మంత్స్ ఇంతవరకు మంజూరీ పత్రాలు కూడా ఇవ్వలేకపోయింది, అంటే లబ్ధిదారుల ఐడెంటిఫికేషన్ కూడా చేపట్టలేకపోయింది అని చెప్పంటున్నారు. ఇలా బీసీ బంధుకు సంబంధించి కూడా ఇలా వాస్తవంగా స్వయం ఉపాధి ఏదైతే ప్రభుత్వ నియామకాలకు తోడు స్వయం ఉపాధి పథకాలు కల్పనకు ప్రభుత్వం రాయితీలు అందింపజేయడం జరుగుతుందో ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇది. కానీ గడిచిన 4.5 సంవత్సరాలుగా మొత్తం రాష్ట్రంలో ఏ ఒక్క బలహీన వర్గాలకు కానీ మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులకు కానీ ఆర్థిక సహాయం అందింప చేయకుండా ఇవాళ ఈ లాస్ట్ 2 మంత్స్ ఏదైతే ఉందో మేము బీసీ బంధిస్తాం మైనార్టీ బంధిస్తాం అని చెప్పని ఒక డిస్కషన్ తెరిమి తెచ్చింది. అది కూడా నామమాత్రంగా అది ఎవరికి కూడా అందలేకపోవడంతో అసలు ఇంత నిరాశ నిస్పృహ చోటు చేసుకునే కదా అంటే ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ నాయకులు ప్రజలు తిరగాలంటే కూడా కొంత వెనుక ముందే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అంటున్నారు. మీరు గమనించి ఉంటారు నిన్న ధర్మపురి నియోజకవర్గం లోపల ఏదైతే ఉందో ఎక్కడికెక్కడ ఆందోళనలు గ్రామ పంచాయతీలు అన్నీ దిగ్బంధం చేయడం జరిగిందని చెప్పి అంటున్నారు. వీళ్ళ ప్రజలు ఏదైతే ఉందో ఒక విధమైనటువంటి ఒక వాళ్ళు ఆశించిన ఫలాలు పొందలేకపోవడంతో అంటే వాళ్ళు ఆశించిన ఫలాలు పొందలేకపోవడంతో ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతున్న ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడి వీళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతో పాటుగా దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కొరకు మహిళా సంక్షేమం కొరకు ఇలా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడతాయి చెప్పిన భావితో తెలుసు అవన్నీ కూడా ప్రకటనలకే పరిమితం అని చెప్పని భావన ఇవాళ ప్రజల్లో నెలకొంటున్నారు. టీఆర్ఎస్ పట్ల విముఖత వ్యక్తం చేస్తూ నెక్స్ట్ ఆల్టర్నేట్ కొరకు ఏదైతే ఉందో వాళ్ళు గమనిస్తుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్కు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పని ఏదైతే ఉందో ప్రజలు ఒక విధమైన అభిప్రాయం ఏర్పడుతుందని చెప్పండి. ఒక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక ఉద్యమ పార్టీగా 2 పర్యాయాలు అవకాశం కల్పించిండ్రు, ఆశించిన ఫలాలు అందించలేకపోయారు. ఇవాళ ఒక పర్యాయం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దోహదపడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ తెలంగాణ నిర్మాణం కొరకు. వాస్తవం తెలంగాణ నిర్మాణం అంటే ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు అని చెప్పి అంటాను. ఆ సామాజిక తెలంగాణ నిర్మాణం దిశలో ముఖ్యంగా యువకులు అని చెప్పి అంటున్నాను. ఇలా ఏ 21-22 సంవత్సరాల నుండి మేము 35-40 సంవత్సరాల వరకు వాళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందలేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టబడలేకపోవడంతో ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేపట్టబడలేకపోవడంతో ప్రైవేట్ రంగంలో కూడా ఆశించినటువంటి ఒక ఉపాధి పొందలేకపోవడంతో నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి వారికి వల్ల ఏ విధంగానైనా రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూనే ఇవాళ మనకందరికీ ఏదైతే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడగలుగుతావు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ దిశలోనే మరి ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పి అంటారు, మీరు కూడా గమనిస్తున్నారని చెప్పి అంటున్నాం. ఫర్ ది లాస్ట్ 4-5 డేస్ నేను జగిత్యాల పట్టణంలో అంటే ప్రత్యక్షంగా డోర్ టు డోర్ గడప గడపకు ఇవాళ ఈ 6 గ్యారంటీస్ తీసుకెళ్ళి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుందో ప్రజల్లో ఉండేటువంటి ఒక ఆసక్తి కాంగ్రెస్ అనగానే కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాం. అందరూ కూడా లేదన్నా ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం, వాళ్ళు ఎక్కడికెక్కడ ఈసారి తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాం అనేటువంటి ఒక భావన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా ఇది ఆరంభ దశ, ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో టీఆర్ఎస్ పట్ల విముఖత వ్యక్తమవుతుంది, కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతుంది. ఈ రెండింటి మాత్రం నేను ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు అప్పుడే ఏదైతే నువ్వు ఎంత మెజార్టీతో గెలుస్తావు అని చెప్పారంటే నేను అది దాని పట్ల అభిప్రాయం వ్యక్తం చేయడం సమంజసం అని చెప్పి